श्री गणेशाय नमः। श्री गुरु दत्तात्रेयाय नमः। श्रावण पौर्णमी महापर्वदिन रोजनी राखी पौर्णमी गानु जंध्याल पौर्णमी गानु हयग्रीव जयंती गानु जरुपुकुंटारु। ई रोजन यज्ञोपवीत अर्हत उन्नवारु पात यज्ञोपवीतान्नि विसर्जिंचि नूतन यज्ञोपवीतान्नि धारण चेयाली। अलागे ई रोजन భార్యలు తమ భర్తలకి రక్షా సూత్రం కట్టడం అన్నది సాంప్రదాయంగా వస్తుంది। పూర్వకాలంలో సచీదేవి ఇంద్రుడికి ద్రౌపదీదేవి ధర్మరాజుకి ఈ రక్షా సూత్రం శ్రావణ పౌర్ణమి రోజున కట్టడం వల్ల వాళ్ళు యుద్ధంలో జయించి విజయం సాధించారని చెప్పి మనకి మహాభారతము అలాగే భవిష్యోత్తర పురాణం కూడా తెలియజేస్తుంది। అయితే కాలక్రమేణా ఇది సోదరి సోదరుల మధ్య ప్రేమానుబంధానికి గుర్తుగా రక్షాబంధనం కట్టుకోవడమనే సాంప్రదాయంగా మార్పు చెందింది। క్రీస్తుపూర్వం 326 లో అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలన్న కోరికతో భారతదేశం మీదకి దండెత్తినప్పుడు ఆయన భార్య అయిన రుక్సానా పురుషోత్తముడికి రాఖీని పంపించిందిట। ఆ రాఖీని పంపించి తన భర్త ప్రాణాలను రక్షించమని ప్రార్థించిందిట। ఆ రక్షాబంధనానికి విలువనిచ్చి పురుషోత్తముడు అలెగ్జాండర్ని ఆ యుద్ధంలో ఓడిస్తాడు కానీ వధించడు। అలాగే 13వ శతాబ్దం నుంచి కూడా ఈ రాఖీ పండగ అనేది ముఖ్యంగా మొగలాయిల నుంచి రక్షణ కోసం రాజపుత్ర వీరులు దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినట్లుగా మనకి చరిత్ర చెబుతోంది। అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజున భార్యలు తమ భర్తలకి దీర్ఘాయుష్యను కోరుకుంటూ వారు అనేక రకాల గండాల నుంచి బయటపడాలని సుఖంగా వాళ్ళ సంసారం సాగాలని చెప్పి కోరుకుని రక్షాబంధనాన్ని కనుక కట్టాలనుకున్నట్లయితే ఏ విధంగా చేయాలి, అలాగే సోదరుడి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ సోదరి ఏ విధంగా రక్షాబంధనాన్ని కట్టాలన్నది మీకు నేను తెలియజేస్తాను। ముఖ్యంగా భార్య తన భర్త యొక్క క్షేమాన్ని కోరుకున్నదే రక్షా సూత్రాన్ని తీసుకుని ఆ రక్షా సూత్రానికి విష్ణు అష్టోత్తరంతో కానీ లేకపోతే ఓం విష్ణు శక్తయే నమః అని గాని చెప్పి యథాశక్తి పూజించాలి, అలాగే ఓం ఇంద్రాణీదేవ్యే నమః అని కూడా అనుకోవాలి। ఆ తర్వాత ఈ రక్షా సూత్రాన్ని భర్తని తూర్పుముఖంగా నిలబెట్టి ఆయన యొక్క కుడి చేతికి ఈ రక్షా సూత్రాన్ని కడుతూ ఈ క్రింది శ్లోకాన్ని చదువుకోవాలి। ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేనత్వామభి భగ్నామి రక్షమాచల మాచల। ఇది చదవలేని వారు ఓం ఇంద్రాణీదేవ్యే నమః అని కానీ లేకపోతే ఓం విష్ణుశక్తియే నమః అని కానీ చెప్పి రక్షా సూత్రాన్ని భర్తకి కట్టే సాంప్రదాయం అనేది మనకు ఉంది। దీనివల్ల ఒక సంవత్సర కాలం వరకు కూడా ఆ భర్తని ఈ రక్షా సూత్రంలో ఉన్న శక్తి విష్ణుశక్తి ఆ భర్తని అనేక రకాల ఆపదల నుంచి గండాల నుంచి కాపాడుతుంది। కారణం ఏంటంటే పూర్వకాలంలో బలిచక్రవర్తి యొక్క కోరికను మన్నించి విష్ణుమూర్తి కూడా పాతాళ లోకంలోనే బలిచక్రవర్తితో పాటు ఉండిపోయినప్పుడు లక్ష్మీదేవి వచ్చి బలిచక్రవర్తికి శ్రావణ పౌర్ణమి రోజున రక్షా సూత్రాన్ని కట్టి ఈ క్రింది శ్లోకాన్ని చదివి కట్టిందిట అమ్మవారు। అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఏ రక్షాబంధన శక్తి చేత దానవేంద్రుడు మహాబలుడైన బలిచక్రవర్తి బద్ధుడైనాడో అట్టి రక్షాబంధన సూత్రాన్ని నేను నీకు కడుతున్నాను, ఓ విష్ణుశక్తితో నింపబడిన ఓ రక్షాబంధమా నీవు ఇతన్ని విడవకుండా సర్వదా రక్షించుము రక్షించుము అని భావం। ఇక సోదరిమణులు వారు తమ అన్న లేదా తమ్ముడికి రక్షాబంధనాన్ని కట్టేటప్పుడు రక్షాబంధన తోరాన్ని లేదా సూత్రాన్ని పూజించి తూర్పు లేదా ఉత్తరముఖంగా వారిని పీట మీద కూర్చోబెట్టి ముందుగా వారికి తిలకధారణ చేసి రక్షా సూత్రాన్ని కట్టి హారతనిచ్చి మధుర పదార్థాన్ని తినిపించాలి। దీనివల్ల సోదరుడికి రక్షణ, కట్టిన సోదరికి ఆయుర్వృద్ధి, వివాహమయ్యుంటే గనక దీర్ఘ సుమంగళత్వము కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది। తమ్ముడికి కానీ అన్నగారికి కానీ రక్షాసూత్రాన్ని కట్టేటప్పుడు ఓం విష్ణుశక్తయే నమః అనే మంత్రంతో రక్షాబంధనాన్ని కట్టాలి। జై గురుదేవదత్తా।